గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ రేలంగి నాగరాజు, ఎం సుభాషి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇలాగా ఇందులో ఉన్న చెప్పే ఆఫీస్ వర్కర్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో వీళ్ళందరికీ నేను వచ్చిన నేను మా ప్రభుత్వం వస్తే నేను వచ్చిన సందర్భం 6 నెలలకే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తానన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే దానికి ఒక కమిటీ మధ్యవర్గంతో చేశారు. ఈ రోజున ఆ అన్న హామీని ఈ రోజున తొంగలో తొక్కి వీళ్ళని పర్మనెంట్ చేయకుండా అలాగే వదిలేశారు. ఈ రోజున ఈ సిబ్బంది చేస్తున్న ఈ మున్సిపల్ కార్మికులు ఎవరైతే చేశారో వీళ్ళని పర్మనెంట్ చేయాలని సిఐటియుగా విజ్ఞప్తి చేస్తూ అలాగే స్థానిక సమస్యలు ఏరియర్స్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చాలని గతంలో మేము 25 సంవత్సరాలుగా ఈ జంగారెడ్డిగూడెం గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నామండి. ఆ రోజు గ్రామ పంచాయతీ ఈరోజు మున్సిపాలిటీ స్థాయికి చేరింది అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పారిశుద్ధ్య కార్మికులు శ్రమ కష్టపడి పనిచేసి ఈ పట్టణాన్ని తీర్చిదిద్దబట్టే ఇది మున్సిపల్ కార్మిక మున్సిపాలిటీకి చేరింది. దయచేసి మన ప్రియతమ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు మేము పాదయాత్రలోకి వెళ్ళి మేము అక్కడ ఇన్నత పత్రాలు ఇచ్చినప్పుడు మేము మన ప్రభుత్వం రాగానే మేము మిమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి తప్పించి మిమ్మల్ని అందరినీ కూడా పర్మిట్లు చేస్తామని చెప్పేసి ఆ రోజు మన ప్రియతమ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చి ఉన్నారు. అయితే మాట ఇచ్చిన ప్రకారంగానే మేమందరం కూడా కృషి చేసి పార్టీ రావాలని చెప్పేసి మేము పార్టీ కోసం ఎంతగానో ప్రయత్నించి ఆ గెలవటంలో కూడా మా పారిశుద్ధ్య కార్మికులు భాగస్వాములుగా మేము కూడా భాగస్వాములు అయ్యి ఇది ఆ పార్టీ గెలవడానికి ఎంత శ్రమించాము. అయితే దేని దయవల్ల అది కూడా గెలిచింది. గెలిచిన తర్వాత ముందుగా మేము పాలాభిషేకాలు పోలాభిషేకాలు కూడా చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు పాలాభిషేకాలు పోలాభిషేకాలు కూడా చేసి మేము ఎంతగానో ఆనందం వ్యక్తపరిచాము. అయినప్పుడు